హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్ష్య, ద ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల్లో వీవీప్యాట్లను లెక్కించాలి అనేసి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ విశ్వాసం కల్పించడం కోసం కనీసం 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిందే అనేసి 23 భాజపాయేతర పక్షాలు డిమాండ్ చేశాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 191 దేశాల్లో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవీఎం అనే ఆప్షన్కి వెళ్ళాయి. జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా 2005 మరియు 2009 మధ్య కాలంలో ఈవీఎంలను ఉపయోగించి తర్వాత మళ్ళీ ఉపసంహరించుకుంది. నెదర్లాండ్స్ కూడా 1990 2007 మధ్య కాలంలో ఈవీఎంలను ఉపయోగించుకుంది, తర్వాత మళ్ళీ పేపర్ బ్యాలెట్లకే వెళ్ళింది. ఐర్లాండ్ ఇది కూడా 2002-2004 మధ్య కాలంలో ఈవీఎంలను ఉపయోగించి తర్వాత కూడా మళ్ళీ పేపర్ బ్యాలెట్కే పరిమితమైపోయింది. ఈవీఎంలను హ్యాక్ చేయటానికి, పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు వేసుకోవటానికి, దూరం నుంచి కంట్రోల్ యూనిట్లను నియంత్రించటానికి, సాఫ్ట్వేర్ కోడ్ని మార్చటానికి వీటన్నింటికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించే ఆ దేశాలన్నీ కూడా ఈవీఎం వినియోగాన్ని మానేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న 10 దేశాల్లో కేవలం 3 మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ఏపీ ఎన్నికల్లో చాలా చోట్ల సమస్యలు వచ్చాయి. 20-30% వీవీప్యాట్లు కనీసం పనిచేయలేదు, వాటిని సరిచేయటానికి 2-6 గంటల సమయం పట్టింది. అలాగే వీవీప్యాట్ స్లిప్ కూడా 7 సెకండ్లు కనిపించాల్సింది, కేవలం 3 సెకండ్లు మాత్రమే కనిపించింది. ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం కలిగించేంత స్థాయిలో వీవీప్యాట్లను లెక్కించాలి, 50% లెక్కించాలి అంటే 6 రోజులు సమయం పడుతుంది అనేసి ఎన్నికల సంఘం చెప్తోంది. కానీ వీవీప్యాట్ల లెక్కింపుకు గరిష్టంగా 24 గంటలకు మించి సమయం పట్టదు, కానీ ఎన్నికల సంఘం మాత్రం 6 రోజులు పడుతుంది అనే సుప్రీంకోర్టు ముందర అబద్ధం ఆడింది. కాబట్టే 23 రాజకీయ పార్టీలు కూడా 50% వీవీప్యాట్ల లెక్కింపుకు డిమాండ్ చేస్తున్నాము అనేసి అన్నారు. ఒకవేళ 50% వీవీప్యాట్లలో ఏమైనా తేడాలు వస్తే 100% వీవీప్యాట్లను లెక్కించాలి అనేసి అన్నారు. తొలి విడత ఎన్నికల్లో ఏపీలో 800 బూత్లలో ఈవీఎంల సమస్యలు వచ్చాయి, తెలంగాణలో 300 బూత్లలో ఈవీఎం సమస్యలు వచ్చాయి. ఈవీఎంలో ఎలాంటి ప్రక్రియ దాగి ఉంది అన్న విషయం పార్లమెంటుకు కూడా తెలీదు. ప్రోగ్రామింగ్లో తప్పులు జరగటానికి, యంత్రం పనిచేయకుండా పోవటానికి, మోసపూరితంగా ట్యాంపరింగ్ చేయటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనేసి చాలామంది శాస్త్రవేత్తలు, వృత్తి నిపుణులు కూడా అంగీకరించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తట్టు వ్యాధి గురించి. దీన్నే మనం మీజల్స్ అని కూడా అంటాము. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధినే మనం ఇంగ్లీష్లో మీజల్స్ లేదా రుబెల్లా అనేసి అంటారు. ఇది ఒక అంటువ్యాధి. ఇది మార్బిలీ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వల్ల కలుగుతుంది. ఇప్పటిదాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతుల్ని వేరు చేశారు. మొదటిసారిగా 1963 తట్టు వ్యాధి నిరోధక టీకా తయారీ జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ తట్టుకు సంబంధించినటువంటి వైరస్ సాధారణంగా మన శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే రోగక్రిములు శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి రోగ లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం, దాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. అది 4-12 రోజులు ఉంటుంది. తట్టు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రోగాన్ని, తట్టు వచ్చిన వాళ్ళకి రోగ లక్షణాలు కనిపించిన 3 రోజుల నుంచి మొదలై దద్దులు పూర్తిగా తగ్గినటువంటి 5 రోజుల వరకు దాన్ని వ్యాప్తి చేయగలరు, అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటాము. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఒకటి వచ్చేసి కళ్ళు ఎర్రబడటం, కంజక్టైవల్ కంజెషన్ అనేసి అంటాము. రెండవది వచ్చేసి నోటి లోపల బుగ్గల్లో కాప్లిక్ స్పాట్స్ అంటాం, అంటే చిన్న ఇసుక రేణువుల లాంటి మచ్చలు కనిపించటం. ఇవి కూడా కేవలం 24-36 గంటలు మాత్రమే ఉంటాయి. ర్యాషెస్ రావడం ప్రారంభమయ్యి జ్వరం గనక తగ్గిన వెంటనే ఈ కాప్లిక్ స్పాట్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3 రోజుల కంటే జ్వరం ఎక్కువగా ఉండటం. నాలుగవది వచ్చేసి దద్దుర్లు ముఖం నుంచి ప్రారంభమై కాళ్ళ వైపుకు పాకటం.
ఐదవది వచ్చేసి దగ్గు రావటం, ఆరవది వచ్చేసి అన్నం ఆకలి లేకపోవటం, ఇలాంటివన్నీ కనపడతాయి. అయితే ఈ వ్యాధికి నిర్ధారణ ఎలా చేస్తారు అంటే, రోగి యొక్క లాలాజలాన్ని వైరస్ టెస్ట్కి పంపి తట్టు ఉందా లేదా అన్నది నిర్ధారిస్తారు. తట్టు వ్యాధి కనుక సొసైటీలో కనిపిస్తే వెంటనే ఆరోగ్య సంక్షేమ కేంద్రానికి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ వ్యాధి ప్రబలకుండా ఆ వ్యాధిగ్రస్తుల్ని ఒకచోట వేరు చేసి ఉంచుతారు. అయితే దీనికి చికిత్స వచ్చేసి స్పెషల్గా తట్టుకు అంటూ ఏ చికిత్స లేదు. వ్యాధి లక్షణాలని అనుసరించిన మందుల్ని వాడాలి, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి, మిగిలిన వాళ్ళతో కలవకుండా ఉండాలి, జ్వరానికి పారాసిటమాల్ లాంటి జ్వరం తగ్గించే ట్యాబ్లెట్స్ని వేసుకోవాలి. ఈ మీజిల్స్ వైరస్ అన్నది పారామిక్సో వైరిడే అనే కుటుంబానికి చెందింది. ఈ వైరస్లో ఆర్ఎన్ఏ అలాగే కేంద్రక ఆమ్లం రెండూ ఉంటాయి. తట్టును కలిగించే ఈ వైరస్ క్రిమి అనేది చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధున్న వ్యక్తికి దగ్గరగా ఉండటం వల్ల రోగి విడిచినటువంటి గాల్లో ఉండే క్రిములు అతనితో పాటు మిగిలిన వాళ్ళలోకి కూడా వెళ్ళిపోతాయి, లేదా రోగి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. మానవులే ఈ వైరస్కి ముఖ్యమైనటువంటి అతిథులు. ఈ వైరస్ మిగిలిన జంతువుల్లో ప్రవేశిస్తే వ్యాధిని కలిగించవు, కానీ వేరే జంతువులకు వ్యాప్తి చెందిస్తాయి. అయితే ఈ తట్టు వ్యాధి కనుక తీవ్రమైతే కొన్ని ఉపద్రవాలకు దారితీస్తుంది. తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ సాధారణంగా రావు. అప్పుడప్పుడు ఊపిరితిత్తులకు నిమ్ము చేరి నిమోనియా రావచ్చు, లేదా అతిసారం జరగవచ్చు. ఇంకా తీవ్రమైన ఉపద్రవాలు అంటే మెదడు వాపు వ్యాధి, ఎన్సెఫలైటిస్ అంటాము, అలాగే మెనింజైటిస్, సబ్స్కిరీజింగ్ పాన్ ఎన్సెఫలైటిస్ అనేటటువంటివి. ఈ సబ్స్కిరీజింగ్ పాన్ ఎన్సెఫలైటిస్ అనేది తట్టుకు సంబంధించిన వైరస్ నాడీ వ్యవస్థలో సుప్తావస్థలో ఉండి 15-16 సంవత్సరాలకు ఇది వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు పూర్తిగా అవిటి వాళ్ళైపోయి మతిమరపు, మూర్ఛ వ్యాధితో బాధపడి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో జీవితకాలం కంటే ముందుగానే మరణిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తట్టు వల్ల మరణించే సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ జబ్బు చేత మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధిలో వెనుకబడిన దేశాల్లో పిల్లలు పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల శరీరానికి వ్యాధి నిరోధకత తగ్గిపోవటం వల్ల తట్టు వచ్చిన తర్వాత మరణం కూడా సంభవించవచ్చు. ఇతర కారణాల వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ అంటే కుపోషణ అంటాము, అలా ఉన్న వాళ్ళలో కూడా మరణం సంభవించే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పౌష్టికాహారం సరిగా లేని వాళ్ళకు కనుక వ్యాధి సోకితే మరణించే శాతం 30% వరకు ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మడగాస్కర్లో ఈ తట్టు వ్యాధి వల్ల 1200 మందికి పైగా చనిపోయారు. ఇందులో చాలామంది నిరుపేదలే ఉన్నారు. అక్కడ ఇప్పటికే నమోదైన కేసుల సంఖ్య 1.15 లక్షలు దాటింది. మడగాస్కర్లో కేవలం 58% మందికి మాత్రమే తట్టు నివారణ టీకా వేయించారు. ఇలా టీకాలు తక్కువ శాతం మంది వేయించుకోవటం వల్ల కూడా ఈ తట్టు అనేది వ్యాపిస్తోంది. అలాగే ఈ తట్టు వ్యాధిని అడ్డుకునేందుకు 90-95% వరకు ఇమ్యునైజేషన్ జరగాల్సి ఉంటుంది. పోషకాహార లోపం కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇది అమెరికాతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని అడ్డుకునేందుకు న్యూయార్క్ నగరంలో టీకాలను వేయించుకోవటం తప్పనిసరి అని చెప్పేసి ఆదేశాలను జారీ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో మీ సేవ 2.0 వర్షన్ గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీ శాఖ మీ సేవ 2.0 వర్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది తీసుకురాక ముందు విధానంలో మీ సేవా కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకునేవాళ్ళు. ఈ 2.0 వర్షన్లో ఇంటి నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ మంజూరైతే ఆ నెంబర్ని చూపించి మీ సేవా కేంద్రాల్లో ఆ సర్టిఫికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో ఉండే ఇంకొక ప్రయోజనం ఏంటంటే, దరఖాస్తు రుసుము విషయంలో మధ్యవర్తుల ప్రమేయం అనేది ఉండదు. అభ్యర్థి 2వ ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసినప్పుడు అవసరమైన అదనపు పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మిగతా సేవలకి సాధారణ ఆన్లైన్ దరఖాస్తుల వివరాలు నమోదు చేసి సంబంధిత పత్రాలని స్కాన్ చేస్తే సరిపోతుంది. పౌర సేవల్ని పొందేందుకు ఫీజుల్ని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం
టీ యాప్ ఫోలియో ద్వారా చాలా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ మీసేవ 2.0 వెర్షన్ ద్వారా ప్రజలు మరియు విద్యార్థులకు తరచూ అవసరమయ్యేటటువంటి 37 ప్రభుత్వ పౌర సేవల్ని ఇంటి నుంచే పొందేలాగా వెసులుబాటు కల్పిస్తోంది. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కానీ, రిజిస్ట్రేషన్స్, ఈసీ, పురపాలక సంబంధిత సేవలు, ఇవన్నీ కూడా ఈ మీసేవ 2.0 వెర్షన్ ద్వారా పొందవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీటీ కాటన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి బయోటెక్నాలజీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. బీటీ కాటన్, దీన్నే బ్యాసిల్లస్ థురంజియన్సిస్ కాటన్ అంటాము. ఇది ఒక జిఎంఓ, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం అంటాము. చీడపురుగుల్ని తట్టుకొని ఉండగలిగేలాగా దీన్ని రూపొందించారు. అయితే కలుపు మొక్కలను చంపేటటువంటి విషపూరిత రసాయన మందైన గ్లైఫోసెట్ను కూడా తట్టుకొని బతికే సామర్థ్యం ఉంది వీటికి. ఈ BT3 పత్తి విత్తనాల విక్రయాలకు కేంద్రం అనుమతి లేదు. అయినా కూడా గత 3 ఏళ్లుగా అక్రమంగా పెద్ద ఎత్తున వీటిని విక్రయిస్తున్నారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే వానాకాలం, ఖరీఫ్ పంట సీజన్లో బీటీ పత్తి సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరుగుతుంది అనేసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు 1,50,000 ఎకరాలకు చేరొచ్చు అనేసి అంచనా వేసింది. వాటికి అవసరమైనటువంటి విత్తన ప్యాకెట్లు 20,00,000 రాష్ట్ర మార్కెట్లలో అందుబాటులో ఉంచాలి అనేసి వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇందులో BT2 పత్తి విత్తనాలనే ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. అయితే బీటీ పత్తి విత్తన పంటలు సాగు చేసే రైతుల పొలాల నుంచి విత్తన నమూనాల్ని వ్యవసాయ శాఖ సేకరించి వాళ్ళు సాగు చేసిన విత్తన పంటలో BT3 ఉందా లేదా అని ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు. మళ్ళీ రైతులు అమ్మిన విత్తన పంటల్ని కంపెనీలు కొని శుద్ధి చేస్తున్న గోదాముల్లో కూడా నమూనాలు సేకరిస్తున్నారు. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. తర్వాత గ్రామాల్లోని దుకాణాలకి ప్రైవేట్ కంపెనీలు విక్రయాలకు పంపిన తర్వాత అక్కడ మరోసారి నమూనాకి తీసుకొని ప్రయోగశాలకు పంపుతున్నారు. ఇలా విత్తన నమూనాల్ని 3 దశల్లో సేకరించి BT3 ఉందా లేదా అనేసి పరీక్షిస్తున్నారు. ఈ BT3 విత్తనాలకు కారణమవుతున్నటువంటి గ్లైఫోసెట్ రసాయన మందును ఎక్కడా కూడా రైతులకు విక్రయించవద్దు అనేసి వ్యవసాయ శాఖ ఆర్డర్స్ ఇచ్చింది. వ్యవసాయ అధికారి కనుక అధికారికంగా చీటీపై రాసిస్తే తప్ప ఈ మందును అమ్మకూడదు. దేశంలో తేయాకు తోటల్లో కలుపు నివారణకు మాత్రమే దీన్ని వాడాలి. ఇతర ప్రాంతాల్లో వాడడానికి కేంద్రం నిషేధించింది. ఈ మందు విక్రయాల్ని గనక ఆపేస్తే BT3 విత్తనాలు కొన్నా కూడా రైతులకు ఎలాంటి ఫలితం ఉండదు అనేసి వ్యవసాయ శాఖ అంచనా. అలాగే రైతులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి అనేసి అన్ని కంపెనీల్ని ఆదేశించింది వ్యవసాయ శాఖ. మొక్కజొన్న, కంది, మినుము, పెసర ఇలాంటి పంటలకు కూడా మద్దతు ధర ఇచ్చి కొంటూ ఉన్నందున వర్షాధార భూముల్లో పత్తి మానేసి ఈ పంటలను కూడా సాగు చేస్తే రైతులకు మేలు అనేసి వ్యవసాయ శాఖ తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జనాభా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ అలాగే జాగ్రఫీలో ఉన్నటువంటి పాపులేషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారతదేశ జనాభా 2024 కల్లా చైనాను మించిపోతుంది. 2100వ సంవత్సరం నాటికి జనాభా పరంగా 1వ స్థానంలో భారత్ ఉంటే 2వ స్థానంలో చైనా ఉంటుంది, 3వ స్థానంలో నైజీరియా, 4వ స్థానంలో అమెరికా ఉంటాయి. 2010 నుంచి 2019 మధ్య భారత్ జనాభా ప్రతి సంవత్సరం 1.2% చొప్పున పెరుగుతూ వచ్చి ఇప్పుడు 136 కోట్లకు చేరింది. 2011లో మన భారతదేశ జనాభా 121 కోట్లు. ప్రస్తుత ఈ వృద్ధి అనేది చైనా జనాభా వృద్ధి రేటు కన్నా 2x పైగా ఉంది అనేసి ప్రపంచ జనాభా నివేదిక. ఈ నివేదికని ఐక్యరాజ్య సమితి వెలువరించింది. చైనా ప్రస్తుత జనాభా 142 కోట్లు. 70 ఏళ్లకు ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికన్నా ఇప్పటి జనాభా 4 రెట్లు అధికం. ప్రస్తుతం దేశ జనాభా 7 ఏళ్లకి సుమారు 1.5 కోట్ల చొప్పున పెరుగుతోంది. దీర్ఘకాలంలో జనాభా పరిమాణాన్ని సంతాన సాఫల్య రేటు అనేది నిర్దేశిస్తుంది. మనం చూస్తే 1969లో భారతీయ మహిళ సంతాన సాఫల్య రేటు వచ్చేసి 5.6, అది 1994లో 3.7, 2019కి వచ్చేసరికి 2.3కు తగ్గినా కూడా సంతాన సాఫల్య రేటు కనుక 2.3 వద్ద స్థిరంగా ఉంటే 2050 కల్లా
భారతదేశ జనాభా 180 కోట్లకి 2100 కల్లా 250 కోట్లకు చేరుకుంటుంది. ఒకవేళ ఈ రేటు 2.3 నుంచి 2.1కి తగ్గుతుంది అనుకున్నా కూడా 2100వ సంవత్సరం నాటికి 190 కోట్ల వద్ద స్థిరపడుతుంది. సంతాన సాఫల్య రేటు కనుక 1.3% తగ్గితే మరణాలకి జననాలకి మధ్య సమతుల్యత ఏర్పడడం వల్ల 2040 కల్లా భారతదేశ జనాభా 150 కోట్లకు చేరుతుంది. 2100 కల్లా తగ్గి 90 కోట్లకు చేరుతుంది. కానీ ఈ దశలో వెళ్ళేటట్లుగా పురోగతి కనిపించటం లేదు. మన దేశంలో సంతాన రేటు ఎక్కువగా ఉన్నటువంటి 146 జిల్లాల్లో ఆధునిక గర్భనిరోధక పద్ధతుల్ని వ్యాపింపచేయటం కోసం 2017 నుంచి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం గర్భనిరోధానికి స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ శస్త్రచికిత్సల మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. ప్రపంచంలో మరెక్కడా లేనట్టు భారత్లో ప్రతి సంవత్సరం 40 లక్షల ట్యూబెక్టమీలు జరిగేవి. కానీ 2016 నుంచి స్త్రీలకు ఉచితంగా గర్భనిరోధక ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా జననాల నిరోధానికి ప్రాధాన్యమిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటిల్ గ్యారంటీ చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రాష్ట్రాలన్నింటిలో కూడా టైటిల్ గ్యారంటీ చట్టం దీన్ని అమలు చేసేలాగా కేంద్రం 2011లో ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. భూమి పట్టానే మనం టైటిల్ అనేసి అంటాము. ఈ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు. కానీ భూమి పరిపాలన అన్నది రాష్ట్రాల పరిధిలో అంశం కాబట్టి రాష్ట్రాలు కూడా దీన్ని వర్తింపజేసుకునేలాగా మార్గదర్శకాలను జారీ చేశారు. దేశంలోనే మొదటిసారిగా 2016లో రాజస్థాన్లో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలో ఆర్ఓఆర్కి మార్పులు తీసుకొచ్చి ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. 2018లో గోవాలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. హర్యానాలో అయితే డైరెక్ట్గా కేంద్రమే దీన్ని అమలు చేస్తోంది. తెలంగాణలో ఈ భూమి హక్కును గ్యారంటీ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ వ్యవస్థను అమలు చేయాలి అంటే భూముల మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఉండాలి. దానికోసం ప్రభుత్వం ఇప్పటికే భూదస్త్రాల ప్రక్షాళన నిర్వహించి దస్త్రాలని ఆన్లైన్ చేసింది. దీనికోసం ధరణి పోర్టల్కి కూడా దీన్ని అనుసంధానం చేసింది. ఇంకొక 4.5 లక్షల ఖాతాలకి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆర్ఓఆర్ చట్టం అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం మాత్రమే కాకుండా ఇనామ్, అసైన్డ్, సర్ఫే కాస్ లాంటి దాదాపు 120 వరకు భూ చట్టాలున్నాయి. వీటన్నిటినీ కూడా ఒకసారి సమీక్షిస్తే మేలు అన్నటువంటి సూచనలు కూడా వినిపిస్తున్నాయి. టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే చాలా వ్యవస్థలు ఏర్పాటవుతాయి. అందులో టైటిల్ గ్యారంటీ అథారిటీ అన్నది కీలకంగా ఉంటుంది. జిల్లాకి రాష్ట్రానికి టైటిల్ గ్యారంటీ అథారిటీ ఏర్పాటు చేస్తారు. వివాదాల పర్యవేక్షణకు ఒక విభాగం ఉంటుంది. జిల్లాకు ఒక రెవెన్యూ కోర్టు కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా బీమా సంస్థకి భూములకు బీమా చేసే బాధ్యతల్ని కూడా అప్పగిస్తారు. సర్వే రిజిస్ట్రేషన్స్, టైటిల్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అందించే వీలుంటుంది. టైటిల్ అథారిటీ తప్ప మిగిలినవి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే అవకాశాలు కూడా ఉంటాయి. 2008లో నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేసి ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని డిజిటలైజేషన్ మరియు దస్త్రాల ఆధునికీకరణ కోసం తీసుకొచ్చింది. 2022 నాటికి 11,000 కోట్ల బడ్జెట్తో అన్ని రాష్ట్రాల్లో కూడా భూ రికార్డుల యొక్క ఆధునికీకరణను పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గోవా, గుజరాత్, త్రిపుర ఈ రాష్ట్రాలు 95% భూముల పునఃసర్వేని పూర్తి చేశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద విమానం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి స్ట్రాటో లాంచ్ అనేటటువంటి లోహ విహంగాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ప్రయోగించారు. దీన్ని కక్ష్యల్లోకి చౌకగా ఉపగ్రహాలని ప్రయోగించడానికి రూపొందించారు. దీన్ని స్కేల్డ్ కాంపోజిట్స్ అనేటటువంటి ఒక ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ఈ విమానం వెడల్పు కూడా ఫుట్బాల్ మైదానం కన్నా పెద్దదిగా ఉంటుంది. వీటి యొక్క రెక్కల విస్తీర్ణం కూడా 117 మీటర్ల మేర ఉంటుంది. దీనికి మొత్తం 6 ఇంజిన్లు ఉంటాయి. ఈ స్ట్రాటో లాంచ్ విమానం అనేది ఎగిరే లాంచ్ ప్యాడ్గా ఉపయోగపడుతుంది. ఇది ఉపగ్రహంతో కూడిన రాకెట్ని మోసుకొని నింగిలోకి తీసుకెళ్తుంది.
దానికోసం లాంచ్ ప్యాడ్ కూడా అవసరం లేదు, పొడవైన రన్వే ఉంటే సరిపోతుంది. నేల మీద నుంచి 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇది రాకెట్ని జారవిడుస్తుంది. వెంటనే అది మండి అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది, ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెడుతుంది. స్ట్రాటో లాంచ్కి ఇప్పటి వరకు నేల మీద మాత్రమే పరీక్షలు నిర్వహించారు, కానీ తొలిసారిగా మొజావే ఎడారి మీద ఇది గాల్లోకి కూడా ఎగిరింది. ఈ స్ట్రాటో లాంచ్తో పోలిస్తే ఎయిర్బస్ 380 రెక్క విస్తీర్ణం 80 మీటర్ల కన్నా తక్కువగానే ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐసిస్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్ అనేసి కూడా అంటాము. ఈ ఐసిస్ 2015 నవంబర్లో ప్యారిస్లోని సెయింట్ డెనిస్లో జరిగిన దాడుల్లో 3 ఆత్మాహుతి దళం సభ్యులు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం దగ్గర మారణ హోమానికి కారణమయ్యారు. మనం వీటిని లోన్ వూల్ఫ్ అటాక్స్ అనేసి అంటాము. అంటే వాళ్ళు ఏ కంట్రీలో దాడులు చేయాలి అనుకుంటున్నారో ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని మానవ బాంబుగా తయారు చేసి వాళ్ళ మధ్యలోకి పంపించడం అన్నమాట. ఇదే తరహాలో ఐరోపా అలాగే మధ్యప్రాచ్యంలో కూడా ఉగ్రదాడులకి ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రలు వ్యూహాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఈ డాక్యుమెంట్లలో ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించటం, వాళ్ళ ఆపరేషన్లకు నిధుల్ని అందించటం, బ్యాంకుల్లో దోపిడీ చేయటం, వాహనాలతో విధ్వంసం సృష్టించటం, రాజకీయ హత్యలు, కంప్యూటర్ హ్యాకింగ్ వీటన్నింటి గురించి ఈ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. ఐసిస్ గ్రూప్ ఖలీఫా అబూబకర్ అల్ బగ్దాది, ఆయన డిప్యూటీకి 6 ఐసిస్ నాయకులు రాసినటువంటి ఒక లేఖ బయటపడింది. దాని ప్రకారం విదేశాల్లో ఈ ఐసిస్ అనుసరించబోయే వ్యూహాలనన్నింటినీ ఆపరేషన్స్ సరిహద్దులు అనేసి 2 భాగాలుగా విభజించారు. ఈ ఆపరేషన్స్ ద్వారా రష్యాలో 1, జర్మనీలో 2 సెల్స్ను నియంత్రిస్తారు. ఈశాన్య సిరియాలో మరొక ప్రత్యేక బృందం వేరొకరి నియంత్రణలో పనిచేస్తుంది. ఖలీఫా రాజ్యం కోసం డబ్బును దోచుకోవటమే ఈ సెల్స్ యొక్క ప్రధాన విధి. అలాగే ఈ సెల్స్ దాడులు కూడా చేపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేనా విజయా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. 2019 ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ మరియు విజయా బ్యాంకులు 2 విలీనమయ్యాయి. అయితే ఇలా బీఓబీలో దేనా మరియు విజయా బ్యాంకుల విలీనం మొత్తం పూర్తవ్వడానికి 2 సమయం పడుతుంది. సమాచార సాంకేతిక వ్యవస్థల అనుసంధానం కోసం 1, మిగిలిన ప్రక్రియలు ఇతర వ్యవస్థల అనుసంధానం కోసం 1, మొత్తం 2 సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 3 బ్యాంకులు కలిసి ఒకే బ్రాండ్గా మారటానికి 2 సమయం పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.